హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఇవాళ నేను చూపించేది కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ ఏటీఎం థీమ్ అనమాట. యాక్చువల్లీ ఇది చేసేటప్పుడు నాకు వీడియో తీయాలని ఐడియా రాలేదు, బట్ అట్లీస్ట్ ఇట్లా చెయ్యొచ్చు అనే ఒక ఐడియా చెప్తామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మా పాప ఇది వేసుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది అన్ని టచ్ చేస్తున్నప్పుడు. సో అవి బేసిక్స్ వేట్ ఏం యూజ్ చేసి చేసానో చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి కార్డ్బోర్డ్ బాక్స్ కావాలి, మన పిల్లల బాడీ సైజ్కి సరిపోయే సైజ్లోని కార్డ్బోర్డ్ బాక్స్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నింటిలోనూ కార్డ్బోర్డ్ బాక్సెస్ దొరుకుతున్నాయి, సో అట్లాంటి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకున్నాను. సో ఈ స్టిక్కర్స్ అన్ని హెచ్డిఎఫ్సి మానిటర్ ఇవన్నీ వచ్చేసి గ్లాసీ స్టిక్కర్స్ అండి. కొన్ని అయితే డైరెక్ట్ స్టిక్ చేసుకునేవి, కొన్ని అయితే నార్మల్వి. ఈ గ్లాసీ స్టిక్కర్స్ వచ్చేసి A4 సైజ్, 40 రూపీస్ అనమాట. సో ఇంకా దీనికి పైన ఒక హోల్, ఇంకా సైడ్స్ అండ్ 2 హోల్స్. అప్ హోల్ వచ్చేసి బిగ్, ఎందుకంటే హెడ్ దూరాలి కాబట్టి. ఆ సైడ్స్ వచ్చేసి కొంచెం స్మాల్ హ్యాండ్స్ కోసం. ఇంకా దీని ఫ్రంట్ బ్యాక్ మొత్తం బ్లూ కలర్ చార్ట్తో నేను స్టిక్ చేశాను, ఎందుకంటే ఏటీఎం బ్లూ కలర్లో ఉంటుంది హెచ్డిఎఫ్సి థీమ్ అంటే. సో అందుకని బ్లూ చార్ట్తో స్టిక్ చేశాను, మొత్తం ఫెవికాల్ యూజ్ చేశాను. సో లోపల అయితే నేను ఏం స్టిక్ చేయలేదండి, సో అందుకని నేను నార్మల్గానే వదిలేసాను కనిపించదని చెప్పి. సో ఫ్రంట్ ఇప్పుడు ఎట్లా స్టిక్ చేశానో చెప్తాను. సో ఆ మానిటర్ పేపర్ వచ్చేసి నేను ఒక 3 సైడ్స్ కార్డ్బోర్డ్ని కట్ చేశాను, ఆ సైజ్ నేను మార్క్ చేసుకుని. సో ఇంకా అప్ సైడ్ 2 ఫోల్డ్స్ లాగా చేశాను, సో అది కొంచెం వంగితే అది చూడటానికి మానిటర్ లుక్ వస్తుందని చెప్పి. సో అది కొంచెం ఫ్రంట్లో అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది. సో అట్లా నేను చేశాను. ఇంకా కీబోర్డ్కి వచ్చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకుని నేను లోపల వైపుకి కొంచెం ఎక్స్ట్రా పెట్టి నేను స్టిక్ చేసే. సో అది అలా హోల్డ్ ఆన్ అవుతుంది. ఇంకా కింద కొంచెం కట్ చేసి అది కొంచెం నేను మనీ తీసేదాని కోసలాగా పెట్టాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఏటీఎం కార్డ్కి అట్లనే కట్ చేసి లోపలికి పెట్టాను. సో ఇంకా ఈ సైడ్ స్టిక్కర్స్ మొత్తం ఇవంతా నేను తీసుకున్న స్టిక్కర్స్ కట్ చేసి సో అలా పెట్టాను. పైన వచ్చేది హెచ్డిఎఫ్సి అని చెప్పి లోగోలా ఉంటుందని చెప్పి సో పైన హెచ్డిఎఫ్సి థీమ్తో ఉన్నది పెట్టాను. కింద కూడా అట్లాగే ఉన్న స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేశాను. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.